ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం బ్యాక్ సైడ్ మీద ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టి బ్లౌజ్ది షేప్ బెల్ట్ ఏ రకంగా కటింగ్ చేసుకోవాలన్నది పర్ఫెక్ట్గా చూద్దాం. ఇలా షోల్డర్స్ కలిసేటట్టుగా హుక్కులదేమో మనకి బ్యాక్ సైడ్ మెడ వైపుకి వచ్చేటట్టు చూసుకుని అదే రకంగా ఆమ్ రౌండ్ వైపు వచ్చేటట్టుగా చక్కగా ఇలా పెట్టుకుని అరేంజ్ చేసుకోవాలి. దీని తర్వాత షేప్ బెల్ట్ అనేది మనం ప్రత్యేకించి ఆది బ్లౌజ్లో కానీ ఇందులోనే కూడా మనం కొలత తీసుకోకుండా ఇక్కడి నుంచి మనం తీసుకోవాలి. ఫ్రంట్ వైపు అంచు ఉంది కదా, అంచు పైనుంచి 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. అటువైపు పెట్టుకోవాలి, ఇటువైపు కూడా మనం మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. ఇలా హుక్స్ల వైపు పెట్టుకున్నప్పుడు ఆ మార్కింగ్ నుంచి బ్యాక్ సైడ్ కింద అంచు ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా హుక్కుల వైపు కూడా 1/2 ఇంచ్ పైకి పెట్టాం, నడుం దగ్గర పెట్టాం, అక్కడ నుంచి బ్యాక్ సైడ్ అంచుకి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. 3.5 ఇంచీలు వచ్చింది, అది రాసుకున్నాం. ఈ 1/2 ఇంచ్ దగ్గర కూడా నుంచి కిందకు చూస్తే ఇక్కడ 2.5 ఇంచీలు వచ్చింది. ఈ 2.5 ఇంచీలు కూడా రాసి ఉంచుకోండి. ఈ 2 కొలతలు మనకి కావాలి. ఫ్రంట్ వైపు నుంచి అంచు నుంచి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టి, నడుం వైపు కూడా 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టి కిందకి ఎంత ఉందో చూసుకోవాలి. దాని తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం నడుమంతా ఎంత ఉందన్నది చూసుకోవాలి. బ్యాక్ సైడ్ నడుమంతా కలిపి 10.5 ఇంచీలు ఉన్నది. ఇప్పుడు మనం ఇలాగే ఈ మూడు మార్కింగ్లు మాత్రమే తీసుకుని మీరు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకున్నారు అంటే కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సైడ్ జాయింట్ల దగ్గర కూడా మీకు ఎక్కువ తక్కువలు కట ఏమీ రావన్నమాట, బ్యాక్ సైడ్కి కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత మనకి సైడ్ పార్ట్లు మిగిలిపోతాయి కదా, పీసులు మిగులుతాయి కదా, ఇక్కడ మనం చూసుకోవాలి. ఇది వెడల్పు 10.5 కాబట్టి ఇక్కడ 10.5 ఉందా లేదా చూసుకుంటే సరిపోద్ది. ఉన్నది కాబట్టి ఇక ఇటువైపే మనం తీద్దాం. లేదు అన్నప్పుడు ఇక్కడ పొడవుగా మిగిలిన క్లాత్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ లేదంటే ఇప్పుడు మనకు సరిపోయింది కాబట్టి వెడల్పు మించుమించులో ఒక 4 ఇంచీల వరకు ఉన్నట్టుగా మీకోసం అని చెప్పేసి కటింగ్ చేస్తున్నాను. లేదంటే కనుక కట్ చేయకుండానే ఇక్కడే మార్కింగ్స్ పెట్టుకుని దాని తర్వాత షేప్ బై షేప్ అనేది తీసుకోవచ్చు. మీకు అర్థం కావడం కోసం నేను స్ట్రైట్గా కటింగ్ చేసి పీస్ తీసుకున్నాను. ఇది ఇలా మన వైపు ఇలా తిప్పుకుంటున్నప్పుడు ఇది ఇలా వెడల్పు అన్నమాట, ఇలాగా వెడల్పు. ఇది 2 పొరల మీద క్లాత్ ఉంది. ఇప్పుడు ఇది వెడల్పు అన్నప్పుడు ఈ 10.5 ఇంచీల వెడల్పు ఇక్కడ ఇలాగా పెట్టుకోవాలి. మనం 10.5 ఇంచీల వెడలు పెట్టుకుని ఇలాగ లైన్ గీసేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి హుక్కుల వైపు 3.5 ఇంచీలు మనకి వచ్చింది కాబట్టి కింద నుంచి 3.5 ఇంచీలకి మనం ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టాలి. అదే 2.5 ఇంచీలు నడుము వైపు వచ్చింది కాబట్టి కింద నుంచి 2.5 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3.5 ఇంచీల దగ్గర నుంచి చిన్న చూసారా ఫస్ట్ ఎక్కడ రాసిలా తీసి ఇక్కడ నుంచి ఇలా చిన్నది మాత్రమే తీసుకుని 2.5 ఇంచీలకి కలిపేసుకోవాలి. అంతే తప్ప అతిగా లోతు తీయకూడదు. అతిగా లోతు తీస్తే కనుక మీకు షేప్ వస్తే సరిపోద్ది. అంతేగాని అతిగా లోతు తీస్తే పై పార్ట్ అనేది ఎత్తి పెడుతూ ఉంటుంది వేసుకున్న తర్వాత. ఈ రకంగా షేప్ ఎలాగైతే తీస్తుందో అలా కటింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకి కటింగ్ అనేది వచ్చేసింది. ఇదే షేప్ బెల్ట్ని మీరు బ్లౌజ్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలితే ఇంకొక 2 పీసులు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా కటింగ్ చేసిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే రకంగా ఒకదాని మీద ఒకటి బ్యాక్ సైడ్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత మనం పెట్టిన 1/2 ఇంచ్ మార్కింగ్లు ఉన్నాయి కదా, ఈ మార్కింగ్ అనేది ఇక్కడి నుంచి ఇలాగా ఈ 1/2 ఇంచ్ దగ్గర ఈ అంచు మనం పెట్టిన మార్కింగ్ దగ్గరికి పెడితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట, బ్యాక్ సైడ్కి కరెక్ట్గా సరిపోద్ది. ఇలా అయితే కనుక మీరు పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నట్టు. సరేనండి, ఇలా మీరు కటింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది.